హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లికారం. ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా దీనికి కావాల్సినవి దొండకాయలు, చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి స్ట్రైట్గా. ఎండుమిర్చి ఒక 10 నుంచి 12, చింతపండు, ఉల్లిపాయలు ఒక 2 చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నానండి గ్రైండ్ చేసుకొని. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ కొంచెం హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోనే మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేసుకొని కొంచెం ఇలా ఫ్రై అయ్యాక తర్వాత ధనియాలు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక తీసుకొని వేరే ప్లేట్లో పెట్టుకోవాలండి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ఎండుమిర్చి అనేది 10 నుంచి 12 వరకు తీసుకున్నాం కదండి, అది వేసుకొని నార్మల్గా ఫ్రై చేసుకొని అది కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు, చింతపండు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చూపిస్తున్నట్టు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. దీనికి మనం మూత అయితే పెట్టుకుంటున్నాం. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కలర్ అయితే చూసారా ఎంత బాగా చేంజ్ అయిందో. అవి కూడా మనం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి సిమ్లోనే ఉండాలండి, హై ఫ్లేమ్లో ఉండకూడదు. ఇప్పుడైతే కొత్తిమీర, కరివేపాకు చిన్నగా వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మూత అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లోని వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. దానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువైతే అవసరం లేదు. ఇదిగోండి ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు మనమైతే గ్రైండ్ చేసుకోవాలండి. మనకి ఇలా రావాలి టెక్స్చర్ అనేది. ఇప్పుడు అందులోనే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా గ్రైండ్ చేసుకుంటే ఇలా ఉంటుందండి మనకి. ఇప్పుడు కర్రీ మూత అయితే తీసుకొని చూస్తే మనకి 20% వరకు మగ్గిందండి. ఇంకా బాగా మనకు ఫ్రై అవ్వాలి, టోటల్ అంతా సిమ్లోనే మనకి ఫ్రై అవ్వాలండి. చూడండి పీస్ అనేది ఇంకా గట్టిగానే ఉంది కదా, ఇంకా మనకి ఫ్రై అవ్వాలండి. దానికోసం మళ్ళీ మనం మూత అయితే పెట్టేసుకోవాలి తొందరగా ఫ్రై అవ్వడం కోసం. ఇప్పుడు నేను మూత అయితే పెట్టుకుంటున్నాను. 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి చూస్తే చూడండి ఇంకా మనకి మగ్గుతూనే ఉందండి, ఇంకా ఫ్రై అవ్వాలి బాగా. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకుంటున్నాము. ఇంకా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నామండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ అనేది మనం ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇందాక మనం ఆ పౌడర్లో వేసాం కాబట్టి, గ్రైండ్ చేసిన పౌడర్లో వేసాం కదా. ఇప్పుడు మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని మనం అయితే కలుపుకుంటున్నాం. ఇలా కింద నుంచి పై వరకు కలుపుకున్న తర్వాత మనం పీస్ అనేది ఒకటి చూద్దామండి ఎలా ఉడికింది అని. చూసారా మెత్తగా అయితే వచ్చేసింది కదా. మనకు పీస్ అయితే ఇంతవరకు చాలండి. ఇంతవరకు కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే అందులో వేసుకోవాలండి. కారం అయితే మనం వేయట్లేదు ఇందులో, ఎందుకంటే మనం ఆల్రెడీ మిరపకాయలు అనేవి చాలా వేసాం కదా. ఇప్పుడు మళ్ళీ అందులో మనం నువ్వులు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి మళ్ళీ అందులో వేసుకోవాలి. ఆ మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి అంతా పట్టేటట్టు. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర కూడా కొంచెం లైట్గా వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూసారా కన్సిస్టెన్సీ అనేది అలా రావాలి మనకి, అలా అయితే బాగుంటుందండి. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం. మూత పెట్టుకుని 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి చాలా దగ్గరకు అయిపోయి కర్రీ అనేది ఎంత బాగా కనిపిస్తుందో, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారా ఎంతో టేస్టీ అయిన దొండకాయ ఉల్లికారం అయితే మనకి బాగా రెడీ అయిపోయిందండి. ఇది మనం అన్నంలోని ఇంకా చపాతీలోకి కూడా మనకి బాగా సెట్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.